కోల్ బెల్ట్ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ మద్దతుతో బరిలోకి దిగిన సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు ఢీ అంటే ఢీ అంటున్నారు. వయోభారంతో ఇవే ఆఖరి ఎన్నికలనే సెంటిమెంట్ అస్త్రాన్నే వనమ నమ్ముకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఫ్యామిలీ దందాలు, కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతతో ఎర్రజెండా ఎగరేస్తామనే ధీమాలో కూనంనేనున్నారు. కాంగ్రెస్ నుంచి సిపిఐకి ఓట్ల బదలాయింపు ఎలా ఉండబోతోంది? సామాజిక సమీకరణాలు ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? కొత్తగూడెం గడ్డపై ఏ పార్టీ జెండా ఎగరనుంది? వనమాకు ఓటర్లు రెస్ట్ ఇస్తారా? కూనంనేని అసెంబ్లీలో అడుగు పెడతారా? వాచ్ ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. కొత్తగూడెం సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో కీలక అసెంబ్లీ నియోజకవర్గం. గనుల ప్రాంతంతో కార్మిక వాడగా విద్యుత్ వెలుగులు విరజిమ్మే పాల్వంచ పవర్ ప్లాంట్స్ తో పారిశ్రామిక ప్రాంతంగా ఎదిగింది. ప్రస్తుత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని సిపిఐకి కేటాయించింది. దీంతో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలో ఉన్నారు. ఇద్దరు హోరాహోరీ తలపడుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గం ఏర్పడక ముందు పాల్వంచ అసెంబ్లీ స్థానం ఉండేది. 1978లో సెగ్మెంట్ ఏర్పడింది. 1972లో పాల్వంచ నుంచి కాంగ్రెస్ తరపున చేకూరి కాశయ్య గెలిచారు. కొత్తగూడెం నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1978 ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థిగా చేకూరి కాశయ్య ఎమ్మెల్యేగా గెలిచి తనదైన ముద్ర వేశారు. 10 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 4 సార్లు, తెలుగుదేశం 3 పర్యాయాలు విజయం సాధించాయి. టీడీపీ తరపున కోనేరు నాగేశ్వరరావు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రిగా కోనేరు చేశారు. చేకూరి కాశయ్య, కోనేరు నాగేశ్వరరావు తరువాత కాంగ్రెస్ నేత వనమా వెంకటేశ్వరరావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తనదైన ముద్ర వేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. 2009లో మహాకూటమి అభ్యర్థిగా సిపిఐ నేత కూనంనేని, 2014లో టీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత కారెక్కారు. కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయాలు సింగరేణి బొగ్గుల భగ్గుమంటున్నాయి. బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థులు హోరాహోరీ పోరాడుతున్నారు. వయోభారంతో ఇవే తనకు ఆఖరి ఎన్నికలని వనమా వెంకటేశ్వరరావు సెంటిమెంట్ అస్త్రాన్ని అందుకున్నారు. మంత్రిగా ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. 2018 ఎన్నికల్లో ప్రజాకూటమి నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ కు రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనయుడు వనమా రాఘవ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించారు అన్న విమర్శలున్నాయి. భూదందాలు, సెటిల్మెంట్లు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రాఘవ వేధింపులతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవటంపై అప్పట్లో పెద్ద రచ్చ జరిగింది. ఈ కేసులో అరెస్టైన రాఘవ ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు తన ప్రచారంలో ఈ అంశాలనే ఎక్కువగా ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో కార్మికులు, ఉద్యోగులు కీలకం. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన పట్ల సింగరేణి కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో తాము చేసిన త్యాగాలను గుర్తించకుండా కార్మిక సంఘాలను వాడుకుని వదిలేశారు అని విమర్శిస్తున్నారు. సమైక్య రాష్ట్రంలో లేని విధంగా కార్మిక సంఘం నేతలపై ఆంక్షలు పెట్టడం, గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించకపోవటంపై మండిపడుతున్నారు. సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టి సంక్షోభంలో కూరుకుపోయేలా చేశారని విమర్శిస్తున్నారు. సిపిఐ ఈ అంశాలనే ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఇవన్నీ తమకు అనుకూలంగా మారుతాయన్న ధీమాతో ఆ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు ఉన్నారు.
కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పట్టుంది. 2018 ఎన్నికల్లో హస్తం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావుకు సిపిఐ మద్దతిచ్చింది. అప్పట్లో ఓట్ల బదలాయింపు సరిగ్గా జరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకుంది. హస్తం పార్టీ నుంచి సిపిఐకి ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకపోవచ్చన్న అంచనాతో ఉంది. మొత్తం మీద కొత్తగూడెంలో రాజకీయాలు కాకరేపుతున్నాయి.